అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విడపనకల్లు మండలం డోనేకల్లు గ్రామం వద్ద ప్రమాదవశాత్తు ఓ కారు నీటి గుంతలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బళ్ళారి గుంతపల్లి హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఎలాంటి డైవర్షన్ సైన్ బోర్డులు పెట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో విడపనకల్లు మండలం డోనేకల్లు గ్రామం వద్ద ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయిన కారును క్రేన్ సహాయంతో తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. క్రేన్ సహాయంతో కారును బయటకు తీస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చీకటిగా ఉండడం, క్రేన్ సహాయంతో కారును బయటకు తీసే ప్రయత్నం, సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. బళ్ళారి గుంతకల్లు హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. అక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఎలాంటి డైవర్షన్ సైన్ బోర్డులు పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఐదుగురు కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ప్రమాదానికి కేవలం డైవర్షన్ బోర్డు సైన్ బోర్డు పెట్టకపోవడమే కారణమా లేకపోతే అతి వేగమా అన్నది దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లా డోనేకల్లులో కారు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. క్రేన్ సహాయంతో కారును బయటకు తీస్తున్నారు. హుటాహుటిన అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది.